हाई फ्रेंड्स, नेनु मी सुब्रह्मण्यम। फ्रेंड्स, इवाल्टि वीडियोलो लाइटिंग दंडल गुरिंचि कोन्नि विषयालु नेर्चुकुंदाम। मामूलुगा ई कूडा चाला मंदि इलेक्ट्रिशियन्लु वेस्तूने उंटारु, वाटि गुरिंचि कोन्नि विषयालु चेप्तानु, मीकु ओक अवगाहन अनेदि उंटुंदि। ओके फ्रेंड्स, मनं मुंदुगा चूसुकुन्नट्लयिते ईट्लु ई एल्ईडि दंडलु ई मध्य वच्चिनि। अयिते इंतकु मुंदु ई मिर्चि दंडलनि एलांटि उंडेयि, ओके ई फिलमेंट उंटायन्नमाट, एल्ईडिलु कादु ई। ఈ లైట్ల మీదే మామూలు కలర్ ఉంటదన్నమాట, ఈ ఈట్లో కూడా మల్టీ కలర్స్ ఉంటాయి, అంటే పైన కలర్ కోటింగ్ ఉంటదన్నమాట ఈట్లకి। ఓకే, ఈ మామూలుగా కరెంట్ కూడా ఎక్కువ తీసుకుంటది, ఈ వాటేజ్ కూడా 50 వాట్ ఉంటది, ఒకటి 40 50 వాట్ ఉంటది ఒక్కో దండే। ఓకే, మనం ఈ లైట్లు వేసేలాగా అయితే మనం వైర్లనే హెవీగా వాడాలన్నమాట। సపోజ్ ఒక 100 దండలు వేసాం అనుకోండి, ఏదైనా బిల్డింగ్ కి మనం వైర్లు హెవీగా వాడాలి, కరెంట్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటదన్నమాట। ओके, मामूल इप्ड एट लेकड़ना वे अरदगा कनबड़ती इतवर के अच्छे इेसेवा एडना सर इधल चूडा बागज दगर दगर उठाइन। ओके, एलईडी दंडल चाल लांग उठाई कलर अने बहुत ओरिजिनल कलर कनपड़ती है। मामूल ओरिजिनल अंत उन्नट कनपड़ी इप्ड ब्लू कलर आईना रेड कलर आईना उन्नट नि कनपड़दन कलर अनेडी लाइट इच्छी అంత నిండుగా అయితే ఉండదు, లైట్లనే దగ్గరగా ఉండి ఏదైనా దేంది దాంది క్వాలిటీ అనేది ఒక ఈ కూడా బాగోలేదని చెప్పలేం। ఇంకా మిర్చి దండలు చెప్పాను కదా, ఈ 20 రూపాయల నుండి 30 రూపాయల అలా సుమారుగా ఉంటాయి, ఈ వచ్చి 100 రూపాయల అలా ఉంటుంది, 110 100 అలా। ఈ దండలు ఎల్ఈడి దండలు అన్నమాట, వీటిలో చాలా రకాలు ఉన్నాయి। మామూలుగా ఈ సైజ్ ఇట్లా ఈ వాడుతున్నారు, ఈ వాడుతున్నారు ఇప్పుడు। ఓకే, మీరు సైజు దానికి దీనికి తేడా ఉంటుంది అన్నమాట। ఓకే, ఏదైనా సరే సపోజ్ ఇప్పుడు ఈ లైట్లు మనకి సైజుల వారి కావాలన్నమాట। ఇప్పుడు 5 ఫ్లోర్ల బిల్డింగ్ చేస్తున్నాం అనుకోండి, మామూలుగా అయితే 50 అడుగులు పైన ఉంటది, ఎంత అన్న కానీ సుమారుగా అడుగు ఒక లైట్ ఉంటదన్నమాట ఈ। ఓకే, మీరు చూడొచ్చు ఇప్పుడు మనకి 3 ఫ్లోర్ల బిల్డింగ్ కావాలనుకోండి, సపోజ్ మనకి ఇది అనేది సైజ్ తగ్గిద్దన్నమాట, అంటే 30 అడుగుల దండలు కూడా ఉంటాయి। ఓకే, లెంగ్త్ అనేది తగ్గిపోయిద్దన్నమాట, లైట్కి లైట్కి గ్యాప్ అనేది ఇప్పుడు వీటికి చోక్ వచ్చింది అన్నమాట విడిగా। మనకు మామూలుగా కూడా తయారు చేసుకోవచ్చు, తయారు చేసుకోవాలనుకునే వాళ్ళు అంటే ఎక్కువగా టైం ఉంటది ఈ చేసుకునే టైం అనుకుంటే మామూలుగా తయారు చేసుకోవచ్చు, అవి కూడా చాలా తక్కువలు ఉన్నాయి। ఇప్పుడు వచ్చి లైట్ 100 రూపాయలు అంటున్నాను కదా సుమారుగా, మామూలు దండ ఇప్పుడు 50 అడుగుల దండ సుమారుగా 100 రూపాయలు, మనం తయారు చేసుకున్నాం అనుకోండి మినిమం 70 రూపాయలు 80 రూపాయలు సుమారుగా అలా। కాకపోతే ఇంకా మనం తయారు చేస్తే ఇంకా గట్టిగా చేసుకోవచ్చు అన్నమాట, అంటే నీట్ గా చేసుకుంటే షోల్డింగ్ అలాంటి మామూలుగా మనం ఎప్పుడన్నా వర్క్ చేసేటప్పుడు గట్టిగా లాగినా ఇబ్బంది లేకుండా ఉంటాయి। మామూలుగా దీనికి వాడేది మామూలు సిల్క్ వేరే వాడతారు, మా మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, మామూలు మనం ఫ్యాన్ కనెక్షన్లకు అలాంటి వాటికి వాడతాం ఇలాంటి సిల్క్ వేర్ అన్నమాట। ఇది వేసే విధానం కూడా ఎట్లా చేస్తారనేది కూడా చెప్తాను, మామూలుగా ఇలా అన్నీ విడివిడిగా వస్తాయి అన్నమాట। ఓకే, ఇట్లా క్యాప్లు విడిగా, బోర్డులు విడిగా, బోర్డులు కూడా ఇట్లా విడివిడిగా వస్తాయి, అలాగే ఎల్ఈడీలు కూడా విడిగా, కలర్లు కూడా ఉంటాయి, ప్లెయిన్ కూడా ఉంటాయి, ఒకటే కలర్ అన్నమాట, ఒకటే కలర్ బెస్ట్ నేను అనుకోవటం। మల్టీ కలర్ ఒకవేళ అయ్యి ఇష్టపడేవాళ్ళు అయ్యైనా పెట్టుకోవచ్చు। ఓకే, విడివిడిగా మామూలుగా ఇలాంటి ఈ కూడా విడిగా వస్తాయి అన్నమాట మనకి ఎక్కించుకోవడానికి। ఓకే, ఇది చేసే విధానం కూడా ఇప్పుడు ఈ సిల్క్ వైరు మామూలుగా ఒకటి ఫస్ట్ లైట్ అన్నమాట ఇది। ఓకే, మనకి ఇది చివరి కదా, ఓకే ఇక్కడ మనం ఈ ఎల్ఈడి ఉంది కదా, ఇప్పుడు దీనికి ప్లస్ మైనస్ ఉంటాయి, ఇక్కడ వైర్లు కూడా కలర్ కూడా కనబడుతుంది కదా బ్లాక్ రెడ్. ఓకే, ఇక్కడ ఇచ్చే విధానం కూడా మామూలుగా ఈ ఎల్ఈడిలో కూడా ఫ్రేమ్లు ఉంటాయి అన్నమాట, లోపల ఫిలమెంట్ దగ్గర ఒక ఫ్రేమ్ వచ్చి ఎక్కువ ఉంటుంది, అది నెగిటివ్ ఫ్రేమ్ అన్నమాట, ఒక ఫ్రేమ్ తక్కువ ఉన్నది పాజిటివ్ ఫ్రేమ్ అది। ఓకే, ఇక్కడ నెగిటివ్ వైర్ వచ్చి ఫ్రేమ్ ఎక్కువ ఉన్న దానికి ఇవ్వాలి, ఎల్ఈడిలో ఫ్రేమ్ ఎక్కువ కనపడతూ ఉంటుంది మనకి క్లియర్గా। ఓకే, దానికి బ్లాక్, ఫ్రేమ్ తక్కువ ఉన్న దానికి రెడ్. ఓకే ఓకే, ఇది ఎట్లా ఇచ్చాము ఇప్పుడు షాలింగ్, అదేం చేయట్లే మామూలు మీకు లైట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఈ లైట్ అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ వేయాలి ఇంకో లైట్ మామూలు సుమారుగా అడిగి చూసుకుంటాం, మనకి దగ్గరికి వేసుకుంటే బాగుంటాయి, కాకపోతే 50 ఇప్పుడు ఈ చోక్ మీద 50 వాడాలన్నమాట మనం లైట్లు, ఇంకా ఎక్కువ వేసే ఎక్కువైనా వాడచ్చు, కాకపోతే అది డిమ్గా బ్రైట్నెస్ అనేది తగ్గిద్ది అన్నమాట లైట్కి, ఇంకా 60 లైట్లనే వేయచ్చు, కాకపోతే
బ్రైట్నెస్ తగ్గిద్ది. ఇంకా 40 లైట్లు వేసాం అనుకోండి, ఇంకా బ్రైట్నెస్ పెరిగిద్ది కానీ లైట్ లైఫ్ అనేది తగ్గిపోయింది అన్నమాట. ఓకే, ఎప్పుడప్పుడు లైట్లు అంటే వోల్టేజ్ ఎక్కువైతే ఈ 3 వోల్ట్స్ అలా వర్క్ అవుతాయి. అలా తక్కువ కూడా ఇవ్వకూడదు, సుమారుగా 50 చేసుకుంటే అది 10 మినిట్గా ఉంటుంది అన్నమాట. చాలా కాలం ఉంటాయి లైట్లు అన్ని పోకుండా. ఓకే, మనం నెక్స్ట్ అదే ఇప్పుడు ఇది వేయాలనుకోండి. ఇది 2 వైర్లు మడత పెట్టి ఇందులోకి పంపించాం కదా. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఈ బ్లాక్ వైర్ ఉంది కదా, ఈ బ్లాక్ వైర్ని మనం ఏం కట్ చేయ అవసరం లేదు. ఇక్కడ బ్లాక్ వైర్ అనేది చివర మనకి ఈ చోక్ వరకు వెళ్ళిపోయింది డైరెక్ట్గా. ఓకే, మనకి అలా ఇది ఇప్పుడు ఈ రెడ్ వైర్ ఉంది కదా, ఈ బ్లాక్ వైర్ ఇట్లా వదిలేసి పక్కన ఈ రెడ్ వైర్ కట్ చేసి మనకి కట్ చేసిన రెడ్ వైర్కి మామూలుగా ఇది సిరీస్లో కలపాలన్నమాట. అదే ఎలా కలపాలి ఇప్పుడు, ఇక్కడ మామూలుగా ఇక్కడ ఒక ఎల్ఈడికి ఫేస్ ఇచ్చాం కదా, ఈ ఫేస్ వైర్ ఇక్కడికి వచ్చింది ఈ రెడ్ వైర్ ఈ లైట్ నుండి. ఓకే, ఇప్పుడు ఈ ఫేస్కి మనం ఈ లైట్ న్యూట్రల్ కలపాలన్నమాట. అంటే న్యూట్రల్ అంటే మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటుంది ఈ లైట్ చివర, అలాగే ఒక 50 లైట్ల తర్వాత ఇటువైపున మైనస్ ఉంటుంది అన్నమాట. అలా ఒకటి ఒకటి ఎన్ని లైట్లైనా 50 లైట్ల వరకు అలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మామూలుగా. తర్వాత ఇది షాలింగ్ చేసిన తర్వాత ఇట్లా ఉండిపోయింది మామూలుగా, ఒక్కొక్క లైట్ అలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, ఇక్కడ మళ్ళీ రెడ్ వైర్ కట్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ ఒక లైట్ జాయిన్ చేస్తాం. అలా ఇక ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చివరికి వెళ్ళిన తర్వాత మనకి 50 లైట్లు అయిపోయినాయి అనుకున్నప్పుడు కట్ చేసి ఈ చోకు విడిగా వేసుకోవాలి. మరి ఇది ఒకటి కవర్ ఎక్కించుకుని మనం ఈ చోక్కి ప్లస్ మైనస్ చూసుకోవాలి. మళ్ళీ మనం ఇక్కడ బ్లాక్ వైర్కి ఇక్కడ చివర నోటలు ఇచ్చాం కదా. ఓకే, ఈ బ్లాక్ వైర్ డైరెక్ట్గా ఇక్కడ దాకా వచ్చింది ఈ చోక్ వరకు. ఇక్కడ నెగిటివ్ వైర్కి నెగిటివ్ ఇచ్చేసి పాజిటివ్ వైర్కి పాజిటివ్ ఇచ్చేటువంటి ఒక లైట్ మీరు దగ్గర పెట్టుకుని వేరే చేసుకుంటే మంచిది ఒకలా. ఓకే, ఈ లైట్ ఒకటి వెలిగించేద్దాం ఎలా వెలిగిపోయినాయో. చాలా బాగుంటాయి వెలిగడం, అయితే ఇబ్బంది ఏమి ఉండదు. వీటిలోనే మల్టీ కలర్స్ కూడా ఉంటాయి, కాకపోతే నేను ప్లెయిన్నే తెచ్చాను. ఈ తెచ్చి కూడా 1 సంవత్సరం అవుతుంది. ఓకే, ఇలా ఉంటాయి ఇవి, అంటే కలర్ని బట్టి. ఈ బ్లూ కలరు ఇంకా ఈ దండల వరకు అర్థమైంది కదా. ఇంకా వీటిలో మామూలు మనం పెట్టగోళ్ళ మీద బెల్ట్ లాంటివి కూడా వేయాల్సి ఉంటుంది. ఇంకా నిండుగా రావాలంటే లైటింగ్. ఓకే, మనం ఎలాంటి ఆర్జీవి బెల్ట్ అన్నమాట ఇది, అంటే మల్టీ కలర్స్ వస్తాయి అన్నమాట. మల్టీ కలర్స్ అలాగే స్టెప్పులు కూడా సుమారుగా 50 స్టెప్పుల దాకా ఉంటాయి ఇందులో, అంటే 50 డిజైన్స్ అన్నమాట. అంటే మనకి అది లైన్ వెళ్ళే విధానం డిజైన్లు వస్తూ ఉంటాయి కదా, అలాంటిది ఇలాంటివి కూడా వాడుకుంటే మంచిది. ఓకే, మీకు ఎట్లా తెలియదు కానీ వెలిగే విధానం మామూలుగా వేసినప్పుడు మనకి పర్టికులర్గా తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఇది వచ్చి ఇది 900 1000 రూపాయలు ఉంది. ఇది 15 మీటర్లు ఉంటుంది. ఇది కూడా మనకి పెట్టుకోవడం మీద, ముందుగా వెళ్ళిన తర్వాత నేను మామూలు దీని తర్వాత వేసే విధానం కూడా చెప్తాను. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు ఇది వేస్తే ఇంకా నిండి వచ్చింది లైటింగ్కి. మనం అవి వేసుకునేటప్పుడు కూడా మామూలుగా మనం ఒకటే కలర్ వేస్తున్నాం అనుకోండి, మల్టీ కలర్స్ కాకుండా 2 2 కానీ 4 కానీ, అంటే 4 లైట్లు వేసిన తర్వాత ఇంకో 4 లైట్లు ఇంకో కలరు అలా వేసుకుంటే ఇంకా నాకు తెలిసి బాగుంటుంది. ఒక్కొక్కరు ప్లానింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, మీ ఇష్టం. మీకు ఎలా వేయచ్చు, ఇలాంటిది బెల్ట్ వేసుకుంటే మామూలు పెట్టుకోవడం మీద ఇంకా నిండి వచ్చింది. ఇలాంటిది కూడా ఒకటి ఒకటన్నా, మామూలుగా 3 ఉండాలి మినిమం. మనం ఏ బిల్డింగ్కి వేయటానికి అయినా సరే 3 ఉన్నాయి అనుకోండి, ఇబ్బంది లేకుండా. మనకి ఎల్ షేప్ కూడా వస్తూ ఉంటాయి, ఫ్రంట్ సైడ్ వేయాలి, అలాగే ఇటువైపున ఎల్ షేప్ కూడా వేయాల్సి వచ్చింది కొన్ని బిల్డింగ్లకి. ఓకే, అది ఒకటి దృష్టిలో పెట్టుకుని మీరు తీసుకోవాలి. సింపుల్ కొనుక్కుని ఉంచుకోవచ్చు. ఈ మాల్ తయారు చేయడం కుదరదు మనకి. ఈ వాటర్ ప్రూఫ్ కూడా, వాటర్ కూడా వీటికి అంత ఇబ్బంది ఉండదు. ఓకే, మనం ఇంకోటి వేసేటప్పుడు మనకి ఎక్కువ రోజులు ఎండలో ఉంటే పాడైపోతాయి. మళ్ళీ ఎక్కువ రోజులు ఎండలో ఉండలే ఇలా కాకుండా ఒకరోజు 2 రోజులు, మనకి ఎవరు ఫంక్షన్ చేసినా 1 రోజు 2 రోజులు మినిమం. ఓకే, మనం ఎండలో తక్కువ ఉంచితే లాంగ్ అనేది ఎక్కువ వస్తాయి అన్నమాట. అంటే మనం లైటింగ్ వేస్తున్నాం అనుకోండి, 4 ఇంటికి సుమారుగా 4 5 ఇంటికి వెళ్ళి
वेसेलादरकल रोज धर पड़े मन की सिंपल एलक्ट्रीशियन की उठे मैं चुप्तना इंका नैक्स्ट मामूल इलांट डे लैंपल चूस ओल टाइप ओके 500 वाट उदी वीट 1000 वाट उ इलांट लाइट उ इंदो मध्य कदा ओके इधट पड़ेट मन वैर मंच अंत हेवी वैर 320 वैर् अला वड़ा इलांट लाइट नागेदे एक्व वैरल के एक्वेपड़ी अंदरी एम चेस्ट स्किन इपड़ी लेटेस्ट एलईडी वाई ओके इधर चूड़ी इधी 100 वाट ओके चाला ब्राइट उ मन क्यारी चेयटा चाला ईजी उ मन दिन कट्टी ओके लाइटिंग असल भयंकर वादी मल्ल इंको प्रॉब्लम डे लैंप अला कदावर की वोल्टेज चोक मोसकेला अभी करंट पड़े मध्य मल्ल अभी एमट एलगे का अला इबंध लेकिन इधी एलईडी लाइट चला बहुत ओके दीन वैर ओके इदारी चूपस्ता ओके असल चाला बहुत लाइटिंग अने चूड़े दाने इंका ओके लाइट वी 2200 इधी वीट चाल मॉडल्स उंका 150 वाट अलांट उ కాకపోతే నార్మల్ గా ఇదైతే సరిపోయేది 100 వాట్ ఇది రేట్ ఎక్కువే కాకపోతే 2 సంవత్సరాల వారంటీ ఉంటది దీనికి మనకి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటది మనం ఈ లైట్ కట్టామంటే మినిమం 500 దీని రెంట్ నైట్ కి ఒక నైట్ కి 500 అలా ఉంటది మనకి అలా కూడా బాగానే ఉంటది ఇబ్బంది ఉండదు ఓకే ఈ లైట్లు కూడా ఇలాంటి కూడా ఒక రెండు పెట్టుకున్నారు అనుకోండి मन की चिन्न चिन्न फंक्षन अलांटि वच्चिनप्पुडु मन की अंदुबाटुलो अंटे नेनु इन्नि एंदुकु चेप्तुन्नानंटे एवरकन्ना यूज अवुतुंदि अलांटि कूडा पेट्टुकुंटे मामूलुगा बतकडानिकि जीवनानिकि यूज अवुतुंदि अनि चेप्तुन्ना ना दग्गर रेंडु लैट्लु उन्नायि ओके रेंडु लैट्लु वाडुतुन्नायि मार्केट्लो कोंटुन्नानु वन टाउन मार्केट्लो 5-6 लैट्ल षाप्लु उन्नायि मामूलुगा విడిగా ఇలా లైట్లు మెట్టుకే దొరుకుతాయి ఆ షాపులో హోల్సేల్ షాపులో అయితే హోల్సేల్ రేట్లకు ఇస్తారు అన్నమాట విడిగా ఎక్కడ దొరకవి ఓకే ఫ్రెండ్స్ మనం ఏసి చూద్దాం ఏసి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు ఇవన్నీ తీసుకుని మీకు కొంతవరకు అర్థమైంది మీరు చూడొచ్చు చూశారు కదా బిల్డింగ్ ఆ బిల్డింగ్ అనేది మనం ఈ ట్యాన్ బాక్స్ ఉంది కదా మీరు షాపులో చూసేవాళ్ళు ఆ షాపుల బాక్స్ అన్నమాట ఈ బాక్స్ లో లైట్లు అన్నీ ఉన్నాయి ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు లైట్లు వైర్లు అన్నీ ఇందులోనే ఉన్నాయి మనం ఆ బిల్డింగ్ కేసే చూద్దాం తర్వాత చేసిన తర్వాత మీకు చూపిస్తాం మళ్ళీ చేసేటప్పుడు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా వరకు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు పెట్టగోడ ఉంది కదా ఇది ఇప్పుడు ఈ పెట్టగోడ మీద మామూలుగా స్ట్రైట్ గా ఈ బెల్ట్ లనే వేయాలి ఓకే ముందు మనం బెల్ట్ వేసేద్దాం ఈ గోడ మీద బెల్ట్ వేసిన తర్వాత బైండింగ్ వేర్ అన్నమాట ఇది మనకి లైట్లు అనేవి ఎలాడతా ఉండాలి కదా దండ్లో ఓకే మనకి మేకులు కొట్టి మన కార్నర్లలో మేకులు వేయాలి అన్నమాట మేకులు వేసి ఆ బైండింగ్ వేర్ కట్టాలి ఓకే 1 by 1 మీకు చూపిస్తా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనిస్తే ఈ పిట్ట కూడా అంచున మనం ఈ బెల్ట్ అనేది వేసాం అన్నమాట ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు కార్నర్లలో మేకులు వేసుకోవాలి చైన మేకులు ओके बॉर्डर अन्ट कॉर्नर वेय मन इला सपोर्ट कोसम मन चीन मेकल ऐंट वेवाली बेल्ट तरह बैंड वेर अने कवाली अड़क मध्य मेकल वेवाल मेकल वेसेटपूर चाल जाग्रत वे मन अच्छी कोटा कदा चाल जाग्रत को लेकिन पच्चीन गोड़ी मरी अच्छु की इंक दुनक पच्चीपये अवकाश उठेटपूर चाल जाग्रत कटाली मेकल ओके इवन्नी मामूलुगा इप्पुडु बैंडिंग वैर वरकु कट्टाम नेक्लेसि इप्पुडु मनं ई बैंडिंग वैर नुंडि किंदकि अलाडेद्दां अन्नमाट लैट्लु ई बेल्ट वेयटं बैंडिंग वैर कट्टडं अयिपोयिन तर्वात ओकोक लैट् मनं किंदकि अलाडेसुकोवाल्सि उंटदि ओके मीरु इक्कड चूडोच्चु नालुगु कलर्लु उन्नायि इक्कड मन दग्गर ई नालुगु कलर्लु ओक रेंडु अडुगुल दूरंलो इप्पुडु ई मोत्तं बिल्डिंग कि दग्गर दग्गर पातिक दंडलु अला पडुतुन्नायि ओके मनम वेसुकुने वाटिनि बट्टी मनम इंका दग्गर दग्गरने वेसुकोवच्चु
ओके इपड़ी मुफ्ई अड़क दंडल कदा चवर अन्ट आ चवर मन चोक दर कटी बैंडिंग वेर की मुड़ेवा ओके तरवा मैं वीट की सप्लाई कावाल कदा सप्लाई कोसम मन 180 वैर दीनमीद बेल्ट पक्ने लाखन पेटिकोड पैने बार फेस नोट लाकोनी मन लाइट की चौकल कदा चौकल की कनेक्शन इच्छा अलागे बेल्ट को चौक उ आ चौक कनेक्शन इच्छी ओके इकड़ चूड़ी ओके इकड़ मन स्लीव दीसेट को दूर दूर का स्लीव दीयन ई 180 वैर की आई कनेक्शन इच्छुनी नीट टेप वाटल की लाइट मत वेस तरह मन 1x1 मोता कनेक्शन इच्छी तरह नीट मन इकड़ा एमसीबी वेवाली इधे आन आफ चेयटा की मन एमसीबी लाटेक मन की इबंध लेकिन उके फ्रेंड्स लाइट चूड़ आसान इपड़े अटे इंक चीकट पड़ला आसान अदो ईद टाइम चूड़ इधी इट कदा इपड़ी इट चूड़ोसारी ओके इदे फ्रंट वाइप अन्ट एदर वाइप इपड़े मामूल लाइट एंड का सर इंक कनपड़ी ओके चीकट पड़न तरह एला चूपस्त ओके फ्रेंड्स इकड्स चूड़ी डे टाइम कदा सर कमे इदी नईट टाइम अन्ट चाला बहुत चूडा की कलर लुक् चाला बहुत निन्मा अटे ओरिजिनल कलर कड़ा बेल्ट चूड़ी बेल्ट डिजाइन इप्ड सर कमी बैठ नेचुरल चूस्ते चाला बहुत चूडा की ओके चला नीट उ अटे ओरिजिनल एलईडील कलर ओरिजिनल वस्तु काबी चाला ब्राइट नाइट टाइम ओके फ्रेंड्स यह वीडियो नचते तक लाइक उड़ीर सपोर्ट इला ओके फ्रेंड्स वीडियो लिंते नेक्स्ट वीडियो वेरे वाटल गुरी माटाकंदा थैंक फर् वाचिंग बाय बाय लाइक चेंडी।